హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ యొక్క టెక్ టాక్స్ 6th ఎపిసోడ్కి అయితే వచ్చాము. సో ఇందులో మనకు లేటెస్ట్ టెక్ న్యూస్ అయితే ఉంది. ముందుగా అందులో చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా ఈ యొక్క నాసా వాళ్ళు ఫస్ట్ ఉమెన్, అలాగే ఫస్ట్ దాని తర్వాత మ్యాన్ని పంపించడానికి అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మనకు లూనార్ ఎక్లిప్స్లో అనమాట. సో మనం రీసెంట్గా చూసినట్టయితే ఈ యొక్క చంద్రయాన్ 2 వెహికల్ అనేది లాంచ్ అయిందనమాట. సో ఆఫ్ కోర్స్ దీనికైతే నిక్ నేమ్ బాహుబలి అని పెట్టారనమాట. సో ఇది అయితే మనకు ఆల్రెడీ రాకెట్ అనేది లాంచ్ అయింది ఇక్కడ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి. సో మనం నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క ఈ MUI 9.1 అప్డేట్ అనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క హవాయి హానర్ మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ అప్డేట్ వచ్చిందని తెలుస్తుంది. సో మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క హానర్ 20 ప్రో, అలాగే హానర్ మేట్ 10 ప్రో, తర్వాత హానర్ 10, హానర్ V10 వీళ్ళకైతే ఫస్ట్ అప్డేట్ వచ్చింది. సో నెక్స్ట్ మొబైల్స్కి అయితే ఇది తొందరలోనే రానుంది. సో ఫ్రెండ్స్, మీరు వరి అవ్వాల్సిన ఏం అవసరం లేదనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క శాంసంగ్ నోట్ 10, అలాగే శాంసంగ్ నోట్ 10 ప్లస్ అనమాట. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క శాంసంగ్ నోట్ 10 టీజ్ చేశారనమాట. చిన్న దీని యొక్క గెస్చర్ పెన్ అయితే మనకు వచ్చింది. సో అందులో మనం చూసినట్టయితే ఇది మనకు ఆగస్టు 7th రానుంది. ఆగస్టు 7th ఇదే కాక మనకు ఫోల్డింగ్ మొబైల్ కూడా రావచ్చు అనమాట. ఈ యొక్క శాంసంగ్ నోట్ 10, అలాగే శాంసంగ్ నోట్ 10 ప్లస్ గురించి అనమాట. ఇదైతే మనకు ఆగస్టు 7th రోజున రానుంది. సో ఒకసారి దాని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుందాం మనం. ఇదైతే శాంసంగ్ నోట్ 10 అయితే మనకు 6.3 ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే నోట్ 10 ప్లస్ వచ్చేసి మనకు 6.8 ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకు రెండింటికి ఈ యొక్క స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకు 15% అంటే ఈ యొక్క రెగ్యులర్ 855 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పోలిస్తే 15% స్పీడ్గా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క శాంసంగ్ నోట్ 10కి మనకు 3500, అలాగే నోట్ 10 ప్లస్కి 4500 బ్యాటరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ యొక్క కెమెరాస్ చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరాస్ అనేవి ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ 16+12+12, అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 10MP అనే లీక్ అనేవి ఉందన్నమాట. సో ప్రైస్ అయితే మనకు ఇంకా లీక్ కాలేదు. సో నెక్స్ట్ మనం చూసుకుందాం ఈ యొక్క ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందో ఆగస్టు 7th రోజున. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అసస్ రాక్ ఫోన్ 2 అనమాట. ఇదైతే మనకు చైనాలో లాంచ్ ఉంది. సో ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35K నుంచి మనకు టాప్ వేరియంట్ వచ్చి 60,000 వరకు ఉందన్నమాట. మనకు టాప్ వేరియంట్ వచ్చి 12GB ర్యామ్, 512GB రోమ్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క gearbest.com నుంచి మీరైతే తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మీ టర్మ్ 5 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మీ Xiaomi కంపెనీ వాళ్ళు అయితే ఈ యొక్క 5th సెలబ్రేషన్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. దానిపైన వీళ్ళైతే భారీ డిస్కౌంట్స్ అయితే ఇచ్చినారు. ఈ యొక్క ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన మీ.com యాప్లో అయితే వీళ్ళు 500 నుంచి 2000 వరకు డిస్కౌంట్స్ అంటే పెట్టినారు. వీళ్ళు మీ A2 పైన అయితే 2000 డిస్కౌంట్ అనేది పెట్టినారు. అలాగే నోట్ 7S పైన 1000, అలాగే 7A ఇలా ఉన్నాయి కదా, వీటిపైన అయితే 500 తగ్గించి అయితే వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ అనేది పెట్టారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టాస్కర్ 5.8 అనమాట ఫ్రెండ్స్. జనరల్గా ఇది ఒక ఆటోమేటెడ్ యాప్ అనమాట. మనం ఏం చేయాలో ముందుగా ఇందులో మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు టైం కావాలంటే ఆ టైంలో మనకు ఏం కావాలంటే ఆ యాప్ వాల్యూమ్ ఇంక్రీజ్ కావచ్చు. తర్వాత మీరు ఒక ఈ యొక్క MP3 ప్లేయర్ యూజ్ చేస్తున్నారనుకోండి, సో నాకు ఆ పాట వచ్చిన వెంటనే ఈ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ కావాలి. సో ఇలా అయితే మనం సెట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క టాస్కర్ యాప్ ఆటోమేటిక్గా మనకైతే ప్లే చేసి చూపిస్తుంది. సో ఇందులో ఏం వెరైటీ అంటే ఇప్పుడు టాస్కర్ 5.8 కొత్త ఫీచర్స్తో అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్. మీరు ఇన్ కేస్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతే ప్లేస్టోర్లో ఉంటుంది. ఇది మనకు పెయిడ్ వర్షన్ అనమాట, 200 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క హవాయి హానర్ నోవా 5i ప్రో అనమాట. సో ఫ్రెండ్స్, మనకు చైనా అడ్రస్ అయితే ఒక 32MP సెల్ఫీ కెమెరాతో అయితే ఈ యొక్క ఫొటోస్ అనేవి దిగిందనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. అంతేకాక దీనికి మనకు క్వాడ్ కోర్ అంటే ఈ యొక్క క్వాడ్ కెమెరా ద్వారా అయితే వస్తుంది. ఆ క్వాడ్ కెమెరా వచ్చేసి మనకు 48MP + 8MP + 2+2MP అనమాట. మనకు ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా అయితే వస్తుంది. మనకు ఇండియాలో ఇది అక్కడ అయిపోయిన వెంటనే మనకు ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. మనకు ప్రైసింగ్ గురించి అయితే ఏమీ తెలియదు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క హానర్ Y9 ప్రైమ్ అనమాట. ఇది మనకు
ఆగస్టు 1 రోజున ఈ యొక్క లాంచ్ అయితే ఉంది. సో ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుందాము. ఇది మనకు 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి ఈ సిలికాన్ కీరిన్ 710F ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని యొక్క బ్యాటరీ వచ్చేసి మనకు 4000mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు 16+8+2MP రేర్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు ఈ యొక్క 16MP షూటర్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఒక బడ్జెట్ మొబైల్ కావాలంటే ఇది కూడా మనకు చాలా బాగానే ఉంటుంది. సో మీరు దీనికోసం అయితే ఈ యొక్క ఆగస్టు 1 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క 1+5 అలాగే 1+5T మొబైల్స్ అయితే ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే కొత్త అప్డేట్ వచ్చిందనమాట ఈ యొక్క ఓటీఏ ద్వారా. అది వచ్చేసి మనకు 9.0.7 అనమాట. సో దీంట్లో మనకు లేటెస్ట్ ఏమంటే మనకు ఇన్బిల్ట్ స్క్రీన్ రికార్డర్ అయితే వీళ్ళైతే ఇక్కడ నుంచి మనకు అనౌన్స్ చేస్తున్నారు. మనకు యాక్చువల్గా నోట్ 7 ప్రోలో ఆల్రెడీ వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం లేట్గా అయినా సరే ఈ యొక్క 1+5T అలాగే 1+5 అయితే వచ్చిందనమాట. మీకు ఇంకా రాలేకపోతే ఇది డెఫినెట్గా వస్తుంది. అయితే ఫస్ట్ సెక్షన్లో ఈ యొక్క కొన్ని మొబైల్స్కి మాత్రమే ఈ యొక్క ఓటీ అనేది సెండ్ చేశారు. మీకు ఇంకో 3-4 డేస్లో అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అలా అంతేకాకుండా ఈ దీనికి ఈ యొక్క 1+5, 1+5T ఆండ్రాయిడ్ 10 అనేది కూడా ప్లాన్ చేశారనమాట. అదైతే మనకు డెఫినెట్గా వస్తుందని వీళ్ళైతే ప్రామిస్ చేశారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ యొక్క Xiaomi Mi Band 4 అనమాట. ఫ్రెండ్స్, వీళ్ళైతే ఒక క్వశ్చన్ అనేది అడిగారనమాట. అంటే ఒక రిక్వెస్ట్ అనుకోండి, క్వశ్చన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో ఈ యొక్క Mi Band 4కి ఎవరైతే కరెక్ట్గా సూట్ అయినా, అంటే కొంచెం బాగా డిజైన్గా ఉన్న వాల్పేపర్ అయితే దీనికి సూట్ అవుతుందో, అంటే మీరు ఈ యొక్క Mi Band 4కి ఈ యొక్క వాల్పేపర్ సెట్ చేసి వాళ్ళకైతే పోస్ట్ చేసినట్టయితే, ఒకవేళ వాళ్ళకు మీరు సెట్ చేసిన వాల్పేపర్ కనుక నచ్చినట్టయితే మీరైతే ఈ యొక్క Mi Band 4 అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాల్టి టెక్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తుండండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.